ప్రొద్దుటూరు కి రోజు రావడం మీ అందరి ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శంకుస్థాపన చేయడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నాను కారణం ఏంటంటే నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కడప జిల్లా ఎప్పుడూ కూడా నన్ను గుండెల్లోనే పెట్టుకొనే చూసుకుంది ప్రతి ఇంట్లోనూ ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కొడుకుగా ఒక మనవడిగా ప్రతి ఇంట్లోనూ కూడా దీవించారు ఆశీర్వదించారు ఈ రోజు మీ బిడ్డ ఈ స్థానంలో ఉన్నాడన్న మీ బిడ్డ ఈ రోజు ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాడు అన్నా కూడా ఇవంతా కూడా దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులు అని మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు ప్రొద్దుటూరు నగరానికి మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అని చెప్పటానికి ఏ పనులకు శంకుస్థాపన చేస్తా ఉన్నాము అని చెప్పటానికి ఈరోజు మీ బిడ్డగా మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది ఇక్కడే ఇదే ప్రొద్దుటూరులోనే ఇదే ప్రొద్దుటూరులో అక్షరాల అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు కేవలం ఈ 30 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో కేవలం డీబీటీ పద్ధతిలో అంటే నేరుగా బటన్ నొక్కిన వెంటనే ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు ఎటువంటి లంచాలు లేవు ఎటువంటి వివక్ష లేదు నేరుగా బటన్ నొక్కిన వెంటనే ఈరోజు ఒక్క ప్రొద్దుటూరు నగరంలోనే డీబీటీ పద్ధతి ద్వారా ఈ 30 నెలల కాలంలోనే అక్షరాల 326 కోట్ల రూపాయలు నేరుగా బదిలీ చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లికి అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అప్పట్లో నాకు బాగా గుర్తుంది ప్రొద్దుటూరులో నగరం పెద్దదవుతా ఉంది ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంటి స్థలాల కోసం ఇక్కట్లు పడతా ఉన్న పరిస్థితులు అంతంత స్థలం కావాలి అని అంటే దాదాపుగా 500 ఎకరాలు కావాల్సిన పరిస్థితి దాదాపుగా 22,000 పైసలకు మందికి ఇంటి స్థలాలు కావాలి అని ఇంటి స్థలం లేని పరిస్థితిలో ఉన్నాము అని దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు ఇంత స్థలం కావాలి అని అంటే గవర్నమెంట్లో ఎక్కడా కూడా ఇంత స్థలం లేని పరిస్థితుల్లో ఇక్కడ స్థలం కావాలి అని అంటే ప్రైవేట్ స్థలాల నుంచి కేటాయించాలి చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు అక్షరాల 200 కోట్ల రూపాయలు కేవలం ఇంటి స్థలాల సేకరణ కోసమే ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా చిరునవ్వుతోనే మీ బిడ్డ శాంక్షన్ చేశాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల 22,212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం ఇక్కడ వీరిలో గృహ నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులు అంటే మొదటి దఫా కింద వీళ్ళల్లో 10,820 మందికి అక్క చెల్లెమ్మలకు ఇల్లు కూడా శాంక్షన్ అయి ఇళ్ల నిర్మాణం కూడా మరో 10 రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను
రకరకాల కోర్టు కేసుల మధ్య అన్ని కోర్టు కేసులను పరిష్కరించుకొని ఇక్కడ పులివెందల్లోనూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను కూడా వేగవంతంగా చేయబోతా ఉన్నాము కట్టడానికి రాష్ట్రంలోనే అందరికీ కూడా సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అన్నిటితో అందరికీ ఇవ్వడమే కాకుండా మీ అన్నగా మన ప్రొద్దుటూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈ రోజు అనేక పథకాలకు శ్రీకారం చుడతా ఉన్నాం ఈ వేదికపై నుంచి ఇదే ప్రొద్దుటూరులో త్రాగునీటి సరఫరా కోసం ప్రొద్దుటూరులో చిన్న పట్టణంగా ఉన్న కాలంలో ఆనాటి జనాభా అవసరాల మేరకు 52 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా పైప్లైన్లన్నీ కూడా పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య ఒకవైపున మైలవరం నుంచి నీళ్లు తీసుకుని రావడమే కాకుండా మరోవైపున ఆ నీళ్లు వచ్చిన తర్వాత పైప్లైన్ల ద్వారా ప్రొద్దుటూరు నగరంలోని ప్రతి కుటుంబానికి కూడా నీళ్లు సరఫరా చేయాలి అంటే ఆ పైప్లైన్లన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితికి చేరాయి అని చెప్పి అక్షరాల 119 కోట్ల వ్యయంతో అత్యాధునిక సంకేత పరిజ్ఞానంతో కొత్త పైప్లైన్ల నిర్మాణం శ్రీకారం చుడతా ఉన్నాము ఈ రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల 171 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ ద్వారా ప్రతి వ్యక్తికి గరిష్టంగా రోజుకు 135 లీటర్లు నీరు సరఫరా కూడా చేయవచ్చు ఈ కొత్త పైప్లైన్ ద్వారా అదే రకంగా డ్రైనేజ్ వ్యవస్థలో కూడా ప్రస్తుతం ఉన్న 5 ఛానళ్లను కూడా ఆధునీకరణ చేస్తా ఉన్నాము వీటి కోసం మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం అక్షరాల మరో 163 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోజు పనులు చేపడతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను 8.87 కిలోమీటర్ల పొడవైన సిమెంట్ కాంక్రీట్ డ్రైన్లు ఇంకా రోజుకు 24,000 ఎంఎల్డి సామర్థ్యంతో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం కూడా నిర్మిస్తా ఉన్నాం సీవరేజ్ ట్రీట్మెంట్ ద్వారా ఏకంగా థర్డ్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా చేసి నీళ్లను కూడా వేస్ట్ కాకుండా ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ద్వారా నీళ్లను కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ ఆ నీటిని కూడా తిరిగి ఉపయోగించుకునే విధంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ప్రొద్దుటూరు నగరానికి శాంక్షన్ చేస్తూ ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం